అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి నాన్ వెజ్ ఐటెంలో అద్దరిపోయే ఒక మంచి కర్రీని చేసి చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఈజీ మెథడ్లో ఈ పులుసు నేను చేసి చూపించబోతున్నాను. అసలు వంట చేయని వాళ్ళు కూడా ఈజీగా ఈ పులుసుని ప్రిపేర్ చేసుకుంటే, ఈ పులుసులోకి ఏ చేపలు వేసినా సరే కూర అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకోసమే. ఈ రెసిపీ కోసము కిలో చేప ముక్కల్ని తీసుకున్నానండి. ఆ చేప ముక్కల్ని కూడా ఉప్పు అలానే కొంచెం పెరుగు వేసుకుని వాష్ చేసుకుంటే దానిలో ఉన్న నీసువాసన మొత్తం పోతుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ముక్కలు నేను తీసుకున్నాను. ఈ చేప పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు అలానే 2 టమాటాలు, మనకి కారం తగ్గట్టు గ్రీన్ మిర్చి నేను తీసుకున్నాను. ఆ గ్రీన్ మిర్చి నేరుగా వేసుకోకుండా ఈ విధంగా మధ్యలో చీల్చుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. సో నేను దానికోసమైతే ఇలా తీసుకున్నాను. అలానే మనకి పులుపుకి సరిపడ్డ చింతపండు కూడా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆ పులుపు కూడా. నేను దానికోసం అయితే ముందుగానే చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ స్టవ్ మీదకి విడరుపు లాంటి కడాయిని తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని అవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఎక్స్ట్రా ఉల్లిపాయని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా దానిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు మొత్తం కలిపిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ అయితే చేపల పులుసు చేదొచ్చేస్తుందండి. దానికోసం అయితే చూసుకుని మరీ వేసుకోండి. అల్లము కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఓన్లీ 2 టమాటాలు మాత్రం మిక్సీ పట్టుకుని ఆ టమాటా పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. మీకు కనుక టమాటా నచ్చకపోతే చింతపండు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. టమాటా వేసుకుంటే ఎక్స్ట్రా గ్రేవీ వస్తుంది. సో నేను దానికోసం అయితే ఓన్లీ 2 టమాటాలు మాత్రం యూజ్ చేసుకున్నాను. ఈ ఆయిల్లోకి టమాటా పేస్ట్ మొత్తం మగ్గిన తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి మన కూరకు తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కిలోకి 4 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలండి. ఆ చింతపండు పులుసు కోసము నేను ముందుగానే చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి. వాటర్లో వేసి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా గుజ్జులాగా తీసుకుని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం పోసేసిన తర్వాత అవి మొత్తం మిక్సీలో ఒకసారి బాగా కలుపుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటిని వేసుకోవాలండి. మనం ఫస్ట్ వేసే చేప ముక్కలు అయితే తలభాగం ఉండేలాగా చూసుకోనండి. తలభాగం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా ఉడుకుతుంది. అందుకని మిగతా ముక్కల కన్నా మీరు ఫస్ట్ ముక్క అయితే తలకాయ ముక్క ఉండేలాగా చూసుకోనండి. ఆ తలకాయ ముక్క కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ముందేసుకుంటే కూర మంచిగా ఉడుకుతుందండి అన్ని ముక్కలతో పాటు. ఆ తర్వాత గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఆయిల్లో గ్రీన్ మిర్చిని ఫ్రై చేసుకోలేదండి. అలా కాకుండా కూర కొంచెం ఉడికిన తర్వాత నేను మిర్చిని మధ్యలో కట్ చేసుకుని మిర్చి తొడుము కూడా తీసుకోలేదండి, మొత్తం అలానే వేసేస్తున్నాను. అదేవిధంగా ఈ పులుసులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఎక్కడ స్పూన్ కానీ గరిటె కానీ ఏం వాడుకోకుండా ఈ విధంగా గిన్నెని తిప్పుకుంటే కనుక ముక్క ఎక్కడ విరగదండి. కూర స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నేనైతే ఎక్కడ ఒక స్పూన్ కానీ గరిటె కానీ ఏం వాడుకోలేదు. ఈ విధంగా చేసినట్లయితేనే ముక్క చాలా గట్టిగా ఉంటుంది, అస్సలు విరగదండి. ఈ విధంగా కూర మొత్తం తిప్పుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలను ఉడికించుకోవాలండి. చేపల కూర అయితే ఉడికించడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, ఈజీగా 10 నిమిషాలు టైం మాత్రమే పడుతుంది. ఆ టైం వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి వీడియోలో ఎక్కడ ముక్క విరగలేదు. నేనైతే ఎక్కడ గరిటె కానీ స్పూన్ కానీ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ముక్క అట్లానే గట్టిగా ఉంది. నేనైతే ఈ కూరలోకి ఎలాంటి మసాలాలు వాడుకోలేదండి. మీకు నచ్చినట్లయితే మసాలా కోసము కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి మిక్సీ పట్టుకుని లేకపోతే రోట్లో వేసుకుని దంచుకొని కూడా వేసుకోవచ్చండి. లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఎట్లాంటి మసాలాలు ఎప్పుడు వేయలేదండి చేపల పులుసులోకి.
ఈ కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని పైన ఇలా చల్లుకోనండి. ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఈ కూర మొత్తం ఉడికే టైంలో గరిట ఎక్కడ పెట్టలేదు కాబట్టి ఎట్లా వేసిన ముక్క అట్లానే ఉడికిందండి, ఎక్కడ ఒక ముక్క కూడా విరగలేదు. ఈ కూర మొత్తము రెడీ అయిపోయిన తర్వాత వెంటనే తినుకోకుండా ఒక కనీసము 5-6 గంటలైనా ఉంచుకుని తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కనీసము 5-6 గంటలు కాకపోయినా ఒక 2 అవర్స్ అయినా ఉంచుకోండి, అప్పుడే దానిలో ఉన్న ఆ పులుసు కానీ ముక్క పీల్చుకుని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ కూర వండే టైంలో నేనైతే గ్రీన్ మిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకున్నానండి, అది కూడా కూర మధ్యలో వేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకున్న మిర్చి టేస్ట్ ఒకలాగా ఉంటుందండి, కూర మధ్యలో వేసిన గ్రీన్ మిర్చి ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. ఈ కూర మొత్తం అయిపోయిన తర్వాత చేప ముక్కతో పాటు గ్రీన్ మిర్చిని కూడా తింటే అసలు కారం లేదండి. నాకైతే ఈ టేస్ట్ కానీ ఆ కారం లేకుండా ఉండే మిర్చి అయితే ఇంకా చాలా బాగుందండి. ముక్కతో పాటు ఈ గ్రీన్ మిర్చిని కొరుక్కుని తింటే ఇంకా చాలా బాగుంది, అస్సలు కారం లేదండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.